సర్వజనులు సంతోషంగా సుఖదాయకంగా ఈ యొక్క విఘ్నేశ్వర పూజలు నిర్వహించుకోవడానికి ఒక శాశ్వత భవన నిర్మాణం అనేది అయం బ్రహ్మణస్పతిః అయం ముహూర్తః ఇప్పుడు మనం గణేష్ భవనాన్ని ఏర్పాటు చేసుకొని గణేష్ భవన ఉత్సవ సమితి మీటింగ్ గణేష్ని కూడా ఇక్కడ పెట్టుకొని మరి మనం అనుకున్నది పేరు పైన వారికి ధన్యవాదాలు. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా గణేష్ భవన్ అనేది మన నౌకాల్లో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ దేశంలో డెమోక్రటిక్ కంట్రీ, అత్యధికంగా జనాభా ఉన్నటువంటి ఎక్కువ మంది ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి అందరికీ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గణేష్ భవనంలో ఏర్పాటు చేసుకొని క్రిస్టియన్ భవనాలు అవుతున్నాయి, హజ్ భవనం అవుతున్నాయి, దేవాలయాలు నిర్మాణం అవుతున్నాయి, ఎన్నో దేవాలయాలు గుళ్ళు గోపురాలు దేవాలయంలో పనిచేసే మన పూజారులకు జీతభత్యాలు ధూపదీప నైవేద్యాలు అవన్నీ చేస్తున్నా ఒక భవనం అనేది ఉండాలి. అంటే ప్రతి మనిషి ప్రతి ఇంట్లో ప్రతి కార్యక్రమానికి మొక్కేదే గణేష్ మహారాజ్. పెళ్లి చేసినా ఇల్లు కట్టినా చిన్న షాప్ పెట్టినా అందరి దేవుళ్ళ కన్నా ప్రధాన దేవుడే గణేష్ మహారాజ్. కనుక గణేష్ మహారాజ్ సంబంధించిన మీటింగ్ అనేది అక్కడ ఇక్కడ ఉండదు, అందరు గణేష్ దగ్గరికి రావాల్సిందే అని చెప్పి పిల్లలు చూడగానే ఒక భావన కలిగేటట్లు ఆ రకంగా మీరు తయారు చేయండి. ఖచ్చితంగా మీరు చూడండి మన్నికొండ దేవస్థానం. ఈ సందర్భంగా నేను ఇప్పుడే తెలియజేస్తున్నా అజీ వచ్చినాము రాష్ట్రంలోనే మొట్టమొదటగా గణేష్ భవనాన్ని మనం నిర్మించుకున్నాక దీన్ని ఇంకా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసుకోవడానికి ఆధ్యాత్మికంగా ఇంకా అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవడానికి గణేష్ ఉత్సవం సమితి అయిపోయిన తర్వాత వస్తున్నాయి. ఈరోజే ప్లేస్ ఫైనల్ చేసి అతి తొందరలో 1 వీక్ 1 మంత్ లోపలే టెండర్స్ కంప్లీట్ చేసినట్టు చేసి నెక్స్ట్ గణేష్ పండుగ వరకు అక్కడ మంచి మల్లికొండ దేవస్థానం దగ్గర పైన 18 రూములు కింద హాలు వాళ్ళ ఒక ఏసీ హాలు ఇవన్నీ కలుపుకొని చేసినట్టు కూడా మనం ఖచ్చితంగా చేద్దామంటని చెప్పని 1500 కోట్లతో నిర్మాణం చేపట్టబడింది. ఇంకా వేములవాడ కావచ్చు, మల్లికొండ దేవస్థానం కావచ్చు, ఇవన్నీ కూడా చేద్దాం. అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినాం. 500 గజాలు ఉన్న గుడి 2 ఎకరాలకు దాన్ని మార్చి అదంతా గుడి యజమాన్యమే చేసుకోవాలని చెప్పి రఘీశ్వరి గారు వాళ్ళు కూడా ప్రయత్నం జరిగింది. ఇంకా మనం ఈ దేవాలయం